నిన్నమ్మని వచ్చినాడు, చీమలు పుట్టలు పెడితే పాములకు చేరినవట. నేను నువ్వు చేరినావు, మేము చేరినా, ఎవరెవరు చేరిన అడుగు ఎవరైనా వచ్చిన వాళ్ళు ఇక్కడికి, నువ్వు ఎప్పుడు వచ్చినా పార్టీలకు అని. మా సారు ఈ పార్టీ 2001లో పుట్టింది, ఈ పార్టీ 2001లో పుట్టింది. నేను 2002 మెదక్ జిల్లాలో పనిచేసిన, 2003లో ఇక్కడికి వచ్చిన, అంటే 2002 నుంచి ఇప్పటిదాకా పనిచేసిన, ఇప్పటిదాకా పనిచేసిన, ఏ పని ఇద్దరు ఆ పనిచేసిన. మరి నువ్వెప్పుడొచ్చినావు, నువ్వెప్పుడొచ్చినావు? అందుకనే అందరు వాళ్ళే బార్, బార్ వాళ్ళే అందరు. అయిందాన్ని ఆకట్లో పెట్టిడు కేసీఆర్, కాందాన్ని కంచలో పెట్టిడు. మేమందరం ఆయనకు ఎవడు దిక్కు లేనప్పుడు జెండాలెత్తి, ఎవడు దిక్కు లేనప్పుడు కాపులు పండుకొని, కష్టకాలంలో మేము ఉద్యమాలు చేసిన అంతా బయటకు పోతాను ఒకడొకడు. ఇక వీళ్ళంతనేమో ఆహా ఓహో అనుకుంటే భజన చేస్తాను. కానీ ఒక్కటి, ప్రజలైన గొర్ల ఈ తెలంగాణ ఎడ్డి తెలంగాణ గుడ్డి తెలంగాణ కాదు. ఈ తెలంగాణ తెలివికల తెలంగాణ. డబ్బులు లేకపోవచ్చు, మాసిన జుట్టే ఉండొచ్చు, చింపిరి బట్టలే ఉండొచ్చు, కాళ్ళకు చెప్పులు లేకపోవచ్చు, చైతన్యానికి మాత్రం కొదవలేదు. గుర్తుపెట్టుకో, చైతన్యం ఆలోచనకి రేషానికి తెలివికి తక్కువేం కాదు. ఆలోచించేయండి, మీరంతా ఆలోచించేయండి ఒకసారి. ఎవరి మీద ఎవరు బతుకుతున్నారు, ఎవరి వల్ల ఎవరు లాభం పొందుతున్నారు? ఒకవేళ ఒక మనిషికి ఒక లక్షణం ఉంటే ఒకనాడు కాకపోయినా ఒకనాడు బయటపడదా? ఇవాళ 20 సంవత్సరాలుగా నేను నా భార్య ఒక స్టేట్మెంట్ ఇచ్చింది, అరే గింత దుర్మార్గం అనే మీది వెళ్ళకూడదు వెళ్ళకూడదు, కానీ గిట్ల వెళ్ళకూడదావా? ఓ ముద్ర వేసి మా భార్య అనేది ఒక్క ఎకరం ఎవరి భూమి అయినా అసైన్మెంట్ భూమి కనుక తీసుకొని ఉంటే నేను ముక్కు నెలకు రాస్తా, మరి నువ్వు రాస్తావా అని అడిగింది. పోలీసులు నీ వల్లే, కలెక్టర్లు నీ వల్లే, అధికారులంతా నీ వల్లే, అన్నీ నీ వల్లే, చెయ్యి. ఇప్పుడు అడ్డం ఉన్నాడా? కేంద్ర ప్రభుత్వం సంబంధం లేదు దీని మీద, నువ్వు చెయ్యి. అంటే ఎంత దుర్మార్గం అంటే, మన ఊళ్ళో అంటూ చూసినా గజ్జకారని గట్ల అంటే తానే కొట్టి బజార్కి ఎక్కువ చూసినా గట్టుంటుంది. దీన్ని మనం గమనించుకోవాలి. నేను వస్తా, నేను వాడవాడికి వస్తా, ఇక వదిలిపెట్టా, ఎందుకంటే వదిలిపెడితే ఆగమైపోతుంది. మీకు ఇవాళ తెలుసో తెలియదో హుజూరాబాద్లో ఏం జరుగుతుందని తెలంగాణ నుండి ఉద్యమకాలంతో కూడా చూస్తాను. హుజూరాబాద్లో ఏం జరుగుతుందని తెలంగాణ మేధావులు చూస్తాను. హుజూరాబాద్లో ఏం జరుగుతుందని అమెరికాలో ఉన్నాడు, ఆస్ట్రేలియా ఉన్నాడు, దుబాయ్ ఉన్నాడు చూస్తాను. మీకు కూడా ఫోన్లు వస్తాయి నాకు తెలుసు, 2 ఫోన్లు వస్తాయి. నువ్వు ఇక్కడ మీటింగ్ రాగానే, నా మీటింగ్ రాగానే 10 మంది తీసుకురాగానే ఓ ఫోన్ వస్తుంది. అరే ఎందుకు తీసుకుపోయినా నువ్వు, నేను ఇంతపడి 50 వేలు 10 వస్తుంది ఓ ఫోన్ తీసుకో. ఇంకొక ఫోన్ వస్తుంది, జాగ్రత్త సుమా, రాయందరిని గెలిపించుకోమనే ఫోన్ కూడా వస్తుంది. ఆ ఫోన్ వస్తుంది, ఈ ఫోన్ వస్తుంది. ఆ ఫోన్ డబ్బులు తీసుకొని ఆకలి కోసం వాడుకో, వాళ్ళ ఇంటి వాళ్ళ ఐఎస్ఎంఓ కాదు కాబట్టి అది మనసొమ్ము కాబట్టి తీసుకో, కానీ ఈ పని మాత్రం మర్చిపో. 2006లో సోలు చేయలే మనం, 2006లో ఎక్కడ చేసాం? కరీంనగర్లో తీసుకునే దిక్కు తీసుకోండి, వేసుకునే దిక్కు వేసుకోండి, మనం కాదు. ఇవాళ మనం కూడా కదే పని చేయాలి. దేవుని మీద ఒట్టు అంటారు, చేయద్దు ఒట్టు, రేపో ఇద్దరికి వెళ్ళేదని చెప్పాలి. కొడుకు మీద ప్రమాణం చేయంటారు, నీకు నచ్చిన పెద్దమ్మ తల్లి మీద, ఇళ్ళమ్మ తల్లి మీద అంటారు. గవి నడవై బిడ్డ, నమ్మకం ఉండి లేకపోతే పోలేదు పో బిడ్డ. అలా ఇవాళ వాళ్ళు డబ్బు సంచులతో వస్తారు. ఇక్కడ ఉన్నటువంటి మొత్తం బ్రాండ్ షాప్లను కూడా గుర్తుపట్టుకుంటారు.
అదే పనిగా తాగిపిస్తారు, అదే పనిగా తినిపిస్తారు, అదే పనిగా డబ్బులు ఇస్తారు. ఎన్నర నలభై ఏళ్ళ నేను చూసినా, నేను ఇరవై ఏళ్ళ ఎప్పుడు బిర్యానీ పెట్టకపోతే ఓ పెట్టా కానీ బిర్యానీ పెట్టలే. చికెన్తో బిర్యానీ పెట్టచ్చు, గుడ్డుతో బిర్యానీ పెట్టగా బిర్యానీ అయితే పెట్టలే. ఎన్నడు ఎక్కడికి పోయినా అయితే బో అయితే పెట్టి పంపినా. కానీ ఇవాళ వాళ్ళ వచ్చాను. నేను ఒకటే మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా, మీరు చెప్తే ఒక రోజు టైం చాలా ఎక్కువైంది కాబట్టి ఆలోచన చేయండి. చదువుకున్న పిల్లలు ఇళ్లలో ఉన్నారు, ఉద్యోగాలు లేవు. నేను ఏమడిగినా ఏం తప్పు చేసినా, తప్పు చేసినా ఏమని తప్పు చేసినా? నేను రెండున్నర ఏళ్ళు అవుతుంది భర్త చనిపోయింది, పెన్షన్ అడుగుతుంది, ఇది లేకపోతాను. ఒక్కసారి పెన్షన్ తప్పిపోతే హ్యాండిక్యాప్డ్లకు మళ్ళీ పెన్షన్ ఎక్కలేదు. అంతకుముందు మంత్రి అంటే ఇట్లా చిటిక వేస్తే మరో పెన్షన్ ఇచ్చాడు. కానీ ఇలా మంత్రి అంటూ ఊళ్ళో పెడితే పెన్షన్ అంటే నేను ఏం చేస్తాను సార్, మా ముఖ్యమంత్రి అడుగుతా అని చెప్తాను నేను. ఆనాడు మంత్రి చిటికల మీద ఇవ్వగలిగే స్థాయి ఉండే, ఇవాళ మంత్రి ముఖ్యమంత్రి అనుకొని ఇచ్చే పరిస్థితి వచ్చింది. గిరి వ్యవస్థ, వడ్ల కొనుగోలు కేంద్రం ఉండద్దంటాడు, నేను ఉండాలన్న తప్ప. రైతు బంధు ఇవ్వు, తప్పు లేదు, కానీ లేనడానికి ఇవ్వు, ఉన్నాడు కట్టిస్తావు, తప్ప అదేమన్నా. ఒక తల్లికి నలుగురు పిల్లలుంటే, ఒక తల్లికి నలుగురు పిల్లలుంటే ఏ కొడుకు అయితే బలహీనంగా ఉంటాడో ఆ కొడుకు పక్షమే తల్లి ఉంటుంది, ఆ కొడుకు పక్షమే తండ్రి ఉంటాడు, కొట్టుకుంటుంది. ఇక్కడ బాగా ఉన్న కొడుకు ఉంటే అరే కొంచెం సపోర్ట్ చేయరాదని అడుగుతుంది. అది అమ్మలోనే నాన్నలోనే ఉంటుంది. మనకి రాష్ట్రానికి తండ్రి లాంటి ముఖ్యమంత్రి ఎవరి పక్షాన ఉండాలి? ఇవాళ నా అంబేద్కర్ కాలనీలో, నా అంబేద్కర్ కాలనీలో, నా ఎస్సీ కాలనీలో కొడుకు 15 సంవత్సరాలు చదువుకొని వాడికి ఏ నౌకరీ రాకపోతే ఓ టెంట్ హౌస్ పెట్టుకుంటామని, ఓ సెంట్రింగ్ ఏదైనా పెట్టుకుంటామని, ఇంకా తిన్నపాటి షాప్ పెట్టుకుంటామని చెప్పి ఒక 2 లక్షల రూపాయలు పోతే ఇస్తాను నా లోను, ఇస్తారా? కానీ నాకు, నాకు 6 నెలలకు ఒకసారి 4 లక్షల రూపాయలు వస్తాను నాకు, నాకు సంవత్సరానికి ఎంత వస్తుంది నాకు? 8 లక్షల రూపాయలు వస్తాను. నేనన్నా నాకు ఏం తక్కువ ఉందని చెప్పి 8 లక్షల రూపాయలు ఇస్తాను, నాకేం తక్కువ ఉంది? నాకు వచ్చా పైసలు? ఇది సమాజానికి మంచిది కాదు, తప్ప అదేమన్నా. రైతు బంధు ఇయ్య తల్లే, కళ్యాణ లక్ష్మి ఇయ్య తల్లే, కిట్టు ఇయ్య తల్లే, కానీ ఉన్నోనికి ఇయ్య కట్ట అంట, లేనుడికి ఇంకో 10,000 ఎక్కువ. వాళ్ళు వచ్చి గొడవ రాత్రిని చూసిన ఏదో అన్ని రాత్రానిగా ఎవరు దిక్కులేనట్టుందో ఒకటే పేరు రాసి రాత్రానిగా నా గొడవ పేరు రాత్రా. నా పేరు గుండెలల్లో ఉండే, మీ గుండెలల్లో నా ఫోటో ఎక్కడంటే, నా ఫోటో మా హుజరాబాద్ నియోజకవర్గ ప్రజల హృదయాల్లో ఉంటుంది. నా ఫోటో చూడగానే మా ఇది ఏం చెప్పాలి వాళ్ళకు, నాకేమైతే ఏడు గుర్తులు చెప్పాలంటే, కానీ ఒక్కడు గుర్తుపెట్టుకోడు, ఈ బిడ్డ ఉత్తనే మాట్లాడు గుర్తుపెట్టుకోండి. 20 ఏళ్ళు ఇక్కడ కొట్లాడినా అంతకుముందు కొట్లాడినా ఈ బిడ్డ ఎప్పుడు కూడా ధర్మం కోసం కొట్లాడతాడు, న్యాయం కోసం కొట్లాడతాడు.